పేరుని కిట్టు గారి గురించి ఏం చెప్తారమ్మ? పేరుని కిట్టు అయితే మా బ్రదర్ అని చెప్పాలి. మమ్మల్ని ఎప్పుడూ ఒక అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని మా వెనుక ఉండి నడిపిస్తూనే ఉన్నారు. ప్రజల్లో ఉన్న ఆయనకి పాపులారిటీ అలాంటిది నా కిట్టు గారికి. ఆయన ఎప్పుడూ జనం వదలరు. కోవిడ్ టైంలో చెప్పాలంటే ముఖ్యంగా అసలు ఎవరు బయటకు వచ్చింది లేదు. మేమున్నామంటే మాకు తోడుగా ఆయన ఎప్పుడు ఉన్నారు. కోవిడ్ టైంలో ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి, ఈ రోజుల్లో చెప్పాలంటే అసలు ఎవరు కోవిడ్ టైంలో ఎప్పుడు రాలే, హాస్పిటల్స్కి వెళ్ళలేదు. ఆయన 2 times కోవిడ్ వచ్చింది, ఆయన ఎప్పుడు తగ్గలేదు. ఆయన హాస్పిటల్స్కి వెళ్ళి తిరుగుతూనే ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కూడా జనంలో తిరిగి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా కిట్టు గారు గెలుస్తారు. ఎందుకంటే నాన్నగారు ఒకటి, కిట్టు గారు ఒకటి కాదు, ఇద్దరు ఒకటే. నాన్నగారైనా జనం అలాగే మద్దతు ఇస్తారు, కిట్టు గారైనా అలాగే ఇస్తారు. ఆదరిస్తామండి, ఆదరిస్తాం. కిట్టుబాబు అంటే ఉంటాం మేము కూడా. కిట్టుబాబు ఎమ్మెల్యే చేస్తాం. కిట్టు కూడా నెంబర్ 1 ఉన్నాడండి. చక్కగా గడప గడప జరగడం పిల్ల కరోనా టైంలో కూడా పిల్లోడు చిన్న వయసులో కూడా అసలు హాస్పిటల్ స్పందించాడు, అందరికీ ఆకలి తీర్చాడు. చాలా నెంబర్ 1 అండి. తండ్రి దానికి తగ్గ కొడుకు కిట్టుబాబు వస్తాడండి. వన్ అసలు ఇంటికి గడప గడపకి వచ్చి పిల్లోడు అడుగుతుంటే అందరికి ఆశ్చర్యం వేసింది. గారికి ఒక అవకాశం ఇస్తారా ప్రజలు మళ్ళీ నాన్నగారికి ఇచ్చినట్టు? ఆయన ఎంటర్లో ఆయనే వార్డుకి తిరుగుతున్నాడు, ఆయనే చేస్తున్నాడు. మా పరిపాలన ఉంది, బాగుంది. మీరు మాకు చేసినారు, ఇంతవరకు మీకు బాగానే అన్నీ చేశాను, ఇప్పుడు చేస్తాను అంటున్నాడు ఆయన. అది గ్యారంటీ. ప్రజలకి పేరుని వాళ్ళు యమసేవ చేసి పేద ప్రజలను ఆదుకున్నది పేరుని వాళ్ళే. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు పరిపాలన, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తున్నాడు, బాగా మంచి చేడు. వెళ్ళి ఆపరేట్గా మంచి చేడు. అమ్మ ఆఫీస్కి వెళ్ళినా కానీ ముసలాళ్ళ మీద అమ్మ పింఛని కావాలండి, నువ్వు వెళ్ళిపో మా అమ్మ ఇక్కడ దాకా రావక్కర్లేదు, నేను పింఛని కార్డు పంపిస్తాను, కార్డు ఫలంగా వచ్చేస్తుంది, పింఛని వచ్చేస్తుంది, వెళ్ళిపో అని చెప్పేసాను. అనేకమైన సేవలు చేసిన వాళ్ళు పేరుని వాళ్ళు ఇవాళ బందర్లో. ఇవాళ పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి కానీ కిట్టు కానీ మంచి చెడు కానీ ఏదైనా కానీ ఏదైనా వెళితే పేదవాళ్ళకి సాయం చేయటమే తప్ప హానికరం చేయడం తెలియదు ఆడకి. కిట్టు అన్న, కిట్టు అన్న ఓకే, బాగా తిరుగుతున్నా బాగా తిరుగుతా. ఒకవేళ ఆయన టికెట్ ఇచ్చారనుకోండి గెలుస్తారా? మరి గెలుస్తారన్న, కన్ఫర్మ్ గెలుస్తారు. కన్ఫర్మ్ గా ఈ కొల్లి రవీంద్ర కానీ ఇంక జనసేన, జనసేన అసలు ఏం నాకు మచిలీపట్నంలో ఏం బాధ అది వచ్చి ఊరినే పోయే ఊరినే 2 shuttles వేసి ఈ మాట్లాడి వెళ్తాం. కానీ అంతే గెలిచేదల్లా జగనే. పేర్ని కిట్టు గారు యువ నాయకులు ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉన్న వ్యక్తి లేదు, ఎటువంటి ఇది కావాలన్నా పరిష్కరించగలిగిన వ్యక్తి. ఈ చిన్న వయసులోనే అసలు గవర్నమెంట్ ఏంటి, గవర్నమెంట్ సిస్టమ్ ఎలా నడుస్తుందని తెలిసిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి పేర్ని కిట్టు గారు. మరి నాని గారిని మించిన నాయకుడు అవుతాడని మేము ఆశపడతా ఉన్నాం. ఎందుకంటే నాని గారికి ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా పేరుని కిట్టు గారిలో ఉన్నాయి.
ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు, ప్రజల్లో మమేకమయ్యాడు, ప్రజలతో కలిసి నడుస్తున్నాడు. ఏ పని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా మరి క్షణాల్లో, రోజుల్లోనే, వారాలు నెలలు కాదు, రోజులోనే పరిష్కారం చేసే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఏ ఇల్లు ఎక్కడుందో, ఏ పంపు ఎక్కడుందో, ఏ రోడ్డు ఎక్కడుందో, ఏ ఆఫీస్ ఎక్కడుందో, ఏది ఎక్కడుందో ఆయన ఇంటి దగ్గర కూర్చుని చెప్పగలిగినటువంటి నాలెడ్జి కలిగినటువంటి నాయకుడు, నిజమైన నాయకుడు, దమ్మున నాయకుడు, ధైర్యం కలిగిన నాయకుడు. భారీ మెజారిటీతో ఈసారి బందర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచి బందర్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తారనేది మా నమ్మకం. అటువంటి నాయకుడు నూటికి 100% గెలిచే అవకాశాలు ఎవరి వైపు ఎక్కువగా మొండిగా ఉన్నాయన్న? పేర్ని కుటుంబానికి ఎప్పుడైనా మచిలీపట్నం ప్రజలు భ్రమరథం పడతారు. ఎందుకంటే మచిలీపట్నం ప్రజలకి పేర్ని నాన్నగారు, పేర్ని కిట్టు గారు అందుబాటులో ఉంటారు. ఈరోజు గడప గడపే తిరుగుతుంటే ఇలా పేర్ని కిట్టు గారు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని 24 గంటలు లేకపోతే వారం రోజుల్లోనూ ఆ వార్డు వారం రోజుల్లో అయ్యేలోపు కూడా ఆ సమస్యను పరిష్కరిస్తా కూడా ఆయన ముందుండి ఆయన పనిచేస్తున్నారు. సమస్య తెలిస్తే ముందే సార్, కిట్టు గారు యువనాయకులు, నానిని మించి పేర్ని నా తండ్రిని మించిన తనివిడు అనిపించుకుంటారు. ఆయన మాట తీరైతే కానీ, ఆయన సమస్యల మీద అవగాహన అయితే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కిట్టు గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాం. పేర్ని కృష్ణమూర్తి గారు, అతను గడప గడపకి ఇప్పుడు గడప గడప కార్యక్రమం చేపట్టిన నాటి నుంచి కూడా ఆయన గడప గడపకి తిరుగుతున్నాడు. ఇవాళ వరకు ఆయన ఫుల్ టైం విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. చిన్న వయసులో కూడా ప్రజలు ఆయన కూడా ఆదరిస్తారు. వాళ్ళ నాన్నగారు లాగా వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువగా ఆదరిస్తారు. అంటే ఏ విధంగా ఆయన తిరుగుతున్నారు ప్రజల్లో? ప్రజల్లో ఇప్పుడు ప్రతిరోజు కూడా ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయి గారు ప్రతిరోజు కూడా ప్రజల్లోనే తిరుగుతున్నారు, ప్రజలతోనే మైమైపోయి ఉంటున్నారు. గడప గడపకి వైఎస్ఆర్ వైఎస్ఆర్లో కూడా గడప గడపకి తిరగటం కానీ అంతా పేర్ని కిట్టు గారే తిరుగుతున్నారు. బందర్లో ఫుల్ టైం రాజకీయ నాయకుడు ఆయన. ఆయన ఎక్కడ వ్యాపారాలు లేవు. బెంగళూరు కొంతకాలం, హైదరాబాద్ కొంతకాలం, లేకపోతే విశాఖపట్నంలో కొంతకాలం అలా ఉన్నాడు. ఆయన ఫుల్ టైం బందర్లో ఉంటాడు. లేదు పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం సంబంధించిన పనులు ఏమైనా ఉంటే విజయవాడలో ఉంటాడు తప్ప ఆయనకి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి, మాకు తెలిసి మా పేరు నాన్నగారే, ఆయన సాధ్యం కానటువంటి మాకు మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి చరిత్ర. ఇక్కడ ఈ బందర్కి మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. అవి కూడా పనులు ప్రారంభమైనవి, అవి మధ్య కొనసాగుతూ ఉన్నాయి. పోర్టు పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికి వాటి టెక్నికల్గా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ పనులు కొంచెం జరుగుతున్న తర్వాత ఈ నెల కానీ వచ్చే నెల కానీ సీఎం గారిని తీసుకొచ్చి అలా పోర్టు పనులు ప్రారంభం. ఇలా చంద్రబాబు నాయుడు లాగా దొంగ శంకుస్థాపనలో అవి కాదు, పోర్టు పనులు మాత్రమే ప్రారంభానికి ఈ సీఎం గారు రావడం జరుగుద్ది. అలాగే పేరు నాయనగారు ఇవాళ ఇళ్ల స్థలాలు చాలా ఖరీదైనటువంటి పొలాలు కొని ఈ ప్రభుత్వం యొక్క ఇల్లు వీళ్ళకి పేదలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా చూస్తే, మా బందర్ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా రోడ్డు పక్కనే ఉంటాయి. ఇటు రుద్రవరం కానివ్వండి, ఇటు కరగ్రహారం కానివ్వండి, అన్నీ కూడా మెయిన్ రోడ్డు ఎక్కడో ఉన్నావు, మెయిన్ రోడ్డు ఉంటాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూడాలి. బందర్ వస్తున్నాడు కదా సందర్శించడానికి. ఆయన సందర్శించడానికి వచ్చినప్పుడు పోర్టు పనులు ఏమి జరుగుతున్నాయి, మెడికల్ కాలేజీ పనులు ఏమి జరుగుతున్నాయి, అలాగే ఇళ్ల పనులు ఏమి జరుగుతున్నాయి, ఎంత భారం తోలుతున్నారు, ఇల్లు ఎక్కడ ఇచ్చారు, ఏ రోడ్డు పక్కన ఇచ్చారా, డొంకల్లో ఇచ్చారా, నువ్వు ఎక్కడ నీ చరిత్రలో నీ బతుకులు ఇళ్ల పట్టాలు ఇచ్చావా, నువ్వు తెలుసుకోవాలి ఒకసారి. కాబట్టి పేరు నాన్నగారి పనితీరు చాలా బాగుంటుంది. ఆయన అభివృద్ధి పదంలోనే ఎక్కువ ఆలోచన చేస్తారు. రాజకీయంగా ఫుల్ టైం ప్రజలకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మాకు అటువంటి సందేహం లేదు పేరు నాన్నగారు. మరి నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టు గారికి ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే మా ఎమ్మెల్యే పేరు నాన్నగారు